వెల్కమ్ టు మై ఛానల్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మంత్రి రోజా గారి పైన కూడా కొన్ని సెటైరికల్ కామెంట్స్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో, అలాగే ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కామెంట్స్ మీద అయితే తెగ వైరల్ చేసేస్తున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అసలు రోజా గారి పైన ఎటువంటి సెటైర్స్ వేశారు ఏందని కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మనకు అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారు. దీంట్లో భాగంగా నగిరి నియోజకవర్గం పుత్తూరులో నిర్వహించినటువంటి ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారు విమర్శలు అయితే చేశారు. అయితే ప్రత్యేకంగా దాని గురించి చేయాల్సినటువంటి పని లేదు, కానీ ఎప్పటి నుండో చేస్తూ ఉన్నారు. అయితే అధికార పార్టీ నాయకులు అయితే పట్టించుకోవట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక మా ఇష్టం వచ్చినట్టు చేస్తామన్న రీతిలో అయితే అధికార పార్టీ నాయకులు అయితే ఉన్నారు. మీ పార్టీకి మీరు వాక్కోండి, మీరు ఏదైతే మాట్లాడతారు మీ పార్టీకి మీరు మాట్లాడుకోండి, మా పార్టీకి మేము చేయాల్సిన పని చేసుకుంటాం అన్న రీతిలో అయితే అక్కడ వ్యవహారం అయితే ఉంది. అయితే నగిరిలో మీటింగ్ చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుంది అనేసి కూడా చంద్రబాబు అన్నారు. ఏపీని డ్రగ్స్గా అలాగే భూ కబ్జాల అడ్డాగా మార్చేశారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే విమర్శలు అయితే చేశారు. అయితే డ్రగ్స్ అంటే మనకు తెలిసింది, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువగా తప్పక్కనే డ్రగ్స్ ఎక్కడంటే ఏపీ అంటే ఎక్కడైనా దొరికేటువంటి ప్లేస్గా కూడా తయారు చేసేసారు. అటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. కానీ దానిపైన ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ డ్రగ్స్ని అరికట్టడం కోసం ఎటువంటి చర్యలు కూడా లేవు, తీసుకోవట్లేదు కూడా. ఎందుకంటే మంచి ఆదాయాన్ని వచ్చేటువంటి పనులు మాత్రమే జగనన్న ప్రభుత్వం అయితే చేస్తుందని కూడా మనకు చెప్పుకోవచ్చు. ఇక్కడ కబ్జాలు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది అనేసి కూడా విమర్శించారు. అయితే ఎన్నికల సమయంలో ఇక్కడ ముద్దులు పెట్టాలని అంటే ముద్దులు పెట్టడానికి వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మనం చూసాం జగనన్న 2019లో ఆయన ఏదైతే పాదయాత్ర చేశాడో అప్పుడు అందరికి కూడా ముద్దులు పెట్టుకుంటూ ఏదో ఆశీర్వదిస్తూ ఆ విధంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఇక్కడ ఉద్దేశించి కూడా ముద్దులు పెట్టడానికి అనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రజలను బాధుడే బాధుడు అంటూ కూడా బాధేస్తున్నటువంటి జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆ జగన్ మీద విమర్శలు అయితే చేశారు ఆయన ప్రభుత్వం పైన కూడా. ఇక మీ ఉత్సాహాన్ని చూస్తుంటే రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలుపు ఎవరు కూడా అడ్డుకోలేరనేసి కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేసి కూడా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఎవరు భయపడ అంటే ఎవరికి కూడా మీరు భయపడవద్దనేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే గేమ్ స్టార్ట్ అయిందని వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనని కూడా చంద్రబాబు నాయుడు గారు ధీమా అయితే వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో నగిరి ఎమ్మెల్యే మంత్రి రోజా పైన కూడా చంద్రబాబు నాయుడు గారు తనదైనటువంటి స్టైల్లో సెటైర్లు అయితే వేశారు. ఆమె జబర్దస్త్ ఎమ్మెల్యే అని కూడా పేర్కొంటూ నగిరిలో ఆమె ఏమీ చేయలేదనేసి కూడా అన్నారు. ఆమె మోసాలకు పాల్పడుతుందనేసి కూడా చెప్పుకొచ్చారు. రోజాకు డబ్బులు పంచుకోవడమే పని అంటూ కూడా విమర్శించారు. ఇక భువనేశ్వరి అనే మహిళను మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాననేసి కూడా 40 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారనేసి కూడా రోజా గారి పైన చంద్రబాబు నాయుడు గారు అయితే ధ్వజమెత్తారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నగిరిలో ఇసుక గ్రావెల్లు భూదందాలతో అదంతా కూడా రోజాకు అడ్డదిడ్డంగా దోచుకుపోతున్నారనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే విమర్శించారు. అయితే టీడీపీ అధికారంలో రాగానే వైసీపీ నాయకులు చేసినటువంటి అవినీతి చిట్ట బయటకు తీస్తామనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 500 యూనిట్ల వరకు కూడా కరెంట్ అనేది ఉచితంగా ఇస్తామనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇక నగిరిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేసి కూడా చెప్పుకొచ్చారు. ఏపీ కోసం బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిశాయనేసి కూడా తెలుపుకొచ్చారు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేసి కూడా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసి ముందుకు వెళ్తున్నామనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి నగిరి అభ్యర్థిగా అంటే గాలి భానుప్రకాష్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని నగిరి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు అయితే కోరారు. మరి ఈ తరహా కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 100% ఇక్కడ రోజా గారికి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈసారి నగిరి నియోజకవర్గ ప్రజలు రోజాకి పట్టం కడతారా, లేదా
దివంగత నేత అయినటువంటి గాలి ముద్దుకృష్ణనాయుడు కుమారుడైనటువంటి గాలి భానుప్రకాష్ కి ఒక్కసారి అవకాశం ఇస్తారా లేదని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.